నిన్న కూడా నేను చూస్తే ఒక ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడారు మన వాళ్ళు ఒక ఆన్సర్ నిన్న ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన క్వశ్చన్ ఆ విజయసాయి రెడ్డి అడిగిన క్వశ్చన్ ఎంత దుర్మార్గంగా ఉందంటే వెదర్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆన్ రికార్డ్ టు సే దట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ నో మోర్ ఎన్ ఇష్యూ and no state should be given or extended special category status and the GST is implemented and once the GST implemented even special category states would not be given any tax incentives yenu question aise ide adugutunnaru ante special status enduku ivvaledu adagaledu meer ivvadam ledhu kada evariki aithe cheppan adigithe yes sir the central government had decided that no special exemption would be granted to special category states under the GST regime. Further, even after the implementation of GST, no tax incentive would be given to special category states. Ante mundugane ine adigi question teppistadu ante entu dasha idi ekkada teesapothunnaru rendo question if so what whether it is also a fact that recently government of India has extended tax incentive to special category states after implementation of GST overriding its own decision that no tax incentive would be given to special category states under GST and if so the reasons therefore B and C no sir under the GST regime no exemption has been extended to special category states and all industrial units in such states are required to pay central tax and state tax or integrated tax like a normal unit located in any state. However, Department of Industrial Policy and Promotion, DIPP, wide notification dated 5/10/2017 has notified a scheme of budgetary support by way of a percentage of refund of tax refund of central tax or integrated tax paid to the government to those units which were eligible under this erstwhile central excise notification. దీని మీదనే మీరు చెప్పింది 27,000 కోట్ల రూపాయలు 2017 నుంచి 2027 వరకు సెంట్రల్ గవర్నమెంట్ డిఐపీపీ పే చేస్తామని ఇచ్చారు. అదే అడుగుతున్నాం మనం. ఏదైతే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను స్పెషల్ స్ట్రాటగరీ క్యాటస్ ట్రూ స్పిరిట్తో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏమేమి ఇస్తారు అందులో మీరు చెప్పండి. ఒకటి 5 సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఆ 5 సంవత్సరాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90/10 ఈఏపీ 90/10 అది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇక్కడ లేకపోతే వేరే రాష్ట్రాలకు ఏవైతే ఇస్తున్నారో ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మాకు కూడా ఇమ్మని మొదటి నుంచి అడుగుతున్న ఆదేశ దానికే కట్టుబడినో ఆ విషయమే నేను పదే పదే అడిగాను తప్ప ఎప్పుడు కూడా నేను డివియేట్ కాలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చేసింది చూస్తే ముందుగానే లాలోచి పడినట్టు వీళ్ళు అడిగే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక జీవో కూడా 27 నవంబర్ 2017లో ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది కూడా మీరు చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ దీని ప్రకారం డిఐపీపీ రీఫండ్ ఇచ్చే విధంగా ఆ జీవో కూడా ఇష్యూ చేశారు. దీని కింద నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఆ బెనిఫిటే మనం అడుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు స్పెషల్ స్టేటస్ అనేది దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇది మనం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. నేను అందుకని అధ్యక్ష ఆ రోజు కూడా మీరు చూస్తే నేను అడిగినప్పుడు ఎవరికి ఇవ్వకపోతే పర్వాలేదని చెప్పినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆ చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోయింది మరియు పారిశ్రామికంగా కూడా నష్టపడింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ప్రత్యేక హోదా అంశంపై 14వ ఆర్థిక సంఘం
పేర్కొన్న అవరోధాల వల్ల అవరోధాలు దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధానిచ్చిన హామీలు అమలైతే చేకూరే లబ్ధితో సమానమైన ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని మేము నిర్ణయించాం. ఈ సహాయాన్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి అందజేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఏమి ఎక్స్ట్రా అడగడం లేదు. ఆ రోజు ఏవైతే చెప్పారు, మీరు వేరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆ పేరు కూడా మాకు ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ప్రొవిజన్స్ అన్ని అమలు చేయాలని ఈ సభ ద్వారా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.